ఆడపిల్లల తల్లిదండ్రులను ఆదుకోవడం కోసమే సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చినశంకరంపేట మండల పరిధిలోని గవలపల్లి చౌరస్తాలో రైతు వేదిక భవనంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 83 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, నలుగురు లబ్ధిదారులకు రైతు బీమా ప్రొసీడింగ్ కాపీలను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి, మండల రైతు బంధు అధ్యక్షులు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు పెట్లూరి రాజు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఏవో శ్రీనివాస్, కాజాపూర్ ఎంపీటీసీ యాదగిరి, సర్పంచులు మంగాదేవి యాదవరావు, మీనా రవీందర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 83 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ప్రతి మండలంలో కూడా ఇంటింటికి వెళ్ళి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్కుల పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇవ్వడం అని చెప్పేసి ప్రతి మండలంలో కూడా చేయడం జరిగింది. కానీ ఈరోజు శంకరంపేట మండలంలో మరి లేట్ అవుతుంది, శివరాత్రి పండుగ వస్తుంది కాబట్టి మరి ఈసారి ఆ మండలంలో అందరికీ కూడా 83 మందికి చెక్కులను అందించడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒకటే కాదు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలన్నీ కూడా ఆదర్శవంతమైన పథకాలు. దేశానికి కూడా ఇవన్నీ అమలు కావాల్సిన అవసరం ఉంది, దేశ ప్రజలు కూడా మంచి జరగాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి పథకాలు మరి దేశ ప్రజలకు కూడా అందే విధంగా గౌరవ కేసీఆర్ గారికి మరి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పి ఆ ఏడుపాయల అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది. మరి ఈరోజు ఏడుపాయల అమ్మవారి ఆశీస్సులతోని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అక్కడ ఒక కొండపోచమ్మ సాగర్ను వల్ల ఆవిష్కరించడం జరిగింది, మల్లన్న సాగర్ను ఆవిష్కరించడం జరిగింది. మల్లన్న సాగర్ వల్ల మరి చాలా 50 TMCల నీళ్లు మన నిజాంపేట మండలం వరకు, రామన్పేట మండలం వరకు కూడా వస్తూ ఉన్నాయి. నేను వారందరి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఏడుపాయలకు 100 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి టూరిజం సర్టిఫికెట్ కింద ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.